మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అందకుండా వైసీపీ ప్రభుత్వం పొట్టకొడుతుందని టీడీపీ జనసేన నాయకులు మండిపడ్డారు. మున్సిపల్ కార్మికులని పర్మనెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ జనసేన సంయుక్తంగా జీఎంసీ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగా టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్, జనసేన నగర అధ్యక్షులు నేరళ్ళ సురేష్ మాట్లాడారు. కార్మికులు ప్రతిరోజు కూడా చెమటొడ్చి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కార్మికులు ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టేటువంటి కార్మికుల పొట్ట కూడా కొట్టేటువంటి దుస్థితిలో ఈ రోజు ముందు సాగుతా ఉంది. ఎన్నికల ముందు ఊరూరు ప్రచారం చేస్తూ ప్రజలకు ముఖ్యంగా కార్మికుల వర్గాలందరినీ కూడా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి శానిటరీ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనాన్ని అందిస్తామని చెప్పి అప్పటి ప్రభుత్వాల మీద దండయాత్ర చేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత వాళ్ళ పొట్టగొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఎక్కడా కూడా వారిని పర్మనెంట్ చేసేటువంటి ఊసే లేదు. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఎవరైతే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కార్మిక వర్గం ఉన్నాయో వాళ్ళందరూ కూడా పొట్టగొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు కూడా కోత విధిస్తున్నటువంటి పరిస్థితులు. అంతేకాకుండా కరోనా మహమ్మారితో చనిపోయినటువంటి కుటుంబాలను 50 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి ఘనంగా ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ఏ ఒక్క మున్సిపల్ కార్మికుడికైనా 1 రూపాయి ఆర్థిక సహాయం చేశావా జగన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యంలో ఈరోజు కార్మిక రంగానికి ముఖ్యంగా ఏదైతే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కార్మికులకు మద్దతుగా టీఎన్టీయూసీ అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్మికుల సోదరులకు మద్దతుగా ఈరోజు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. రెండు కార్మికుల కోసం అత్యాశ ఇత్యాసాడు ఉద్యోగ భద్రత కల్పిస్తానని వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు. కానీ బాట తప్పాడు, బలం తిప్పాడు. ఈరోజు వాళ్ళ గురించి పట్టించుకుంటారు, పాపాలు పోలేదు. వాళ్ళు పొద్దున్నే లేవగానే కోడి కూరికి ముందే లేచి మన పొద్దున అపరిశుభ్రాన్ని వాళ్ళు కనీసం వాళ్ళకి చేతులు గ్లౌజులు లేకుండా, మాస్కులు లేకుండా, లైఫ్ జాకెట్లు లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఒంట్లో బాగున్నా బాగోపోయినా రేయనగా పగలనగా రాత్రనగా వాళ్ళు కష్టం చేస్తూ మనం కనుక చేయకపోతే జనాలు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి, వాళ్ళకి అలవేసులు ఇవ్వాలి, అలాగే వాళ్ళకి ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని చెప్పి జనసేన టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.